నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సొరకాయ సొరకాయ అనేది శాకాహారులు చాలా ఇష్టపడి తింటుంటారు సొరకాయని పాలు పోసి వండుకోవాలి ఫ్రై ఇగురు కూర వల్ల సొరకాయలు ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి నిర్వీర్యమైపోతాయి సొరకాయని జ్యూస్ చేసుకుని తాగటము కూడా ఉదయాన్న చాలా ఆరోగ్యానికి మంచిది సొరకాయలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరను ఫోలిక్ యాసిడ్ కాల్షియము పొటాషియము పీచు పదార్థం ఇన్ని రకాల పోషక విలువలు ఉంటాయి సొరకాయి దాంట్లో ఉన్న ఔషధ గుణాల ప్రభావం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి శక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని దూరం చేస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్య రసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ కూడా పూర్తిగా నివారించబడతాయి మొలలంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చిన్న చిన్న లాంటివి బయటికి రావటం చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం జరుగుతుంది ఆ విధంగా జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది రెండు బరువు తగ్గాలనుకునే వాళ్ళు సొరకాయ రసం తాగచ్చు సొరకాయ కూర ఎక్కువ తింటూ కొద్ది అన్నము కూర ఎక్కువ ఒక పెద్ద సొరకాయని కూర వండుకుని అది ఎక్కువగా తినటం వల్ల బరువు తగ్గుతారు ఇక మూడు దీంట్లో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటిని నివారించే గుణం ఉంటుంది ఇక నాలుగు నిద్రలేమితో చాలామంది బాధపడుతుంటారు కొంతమంది నిద్ర కోసం ట్యాబ్లెట్లు వాడుతుంటారు కొంతమంది నిద్ర కోసం మద్యం సేవిస్తారు ఈ సొరకాయ గుణం ఏంటంటే నిద్రలేమితో బాధపడుతున్నవారు దీన్ని వినియోగించటం వల్ల గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది ఐదు సొరకాయ వినియోగం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది రక్తములో ఉండే మలినాలు శుభ్రము చేయబడతాయి విష పదార్థాలన్నీ కూడా మూత్రపిండాల ద్వారా మూత్రములోకి విసర్జించబడతాయి కారు రక్తపోటు ఉన్నవారు దీంట్లో ఉండే సొరకాయలు ఉండే పొటాషియం వల్ల రక్తపోటు బీపీ నియంత్రించబడుతుంది మరి సొరకాయ తింటున్నామని టాబ్లెట్లు మానకూడదు బీపీ ట్యాబ్లెట్లు వాడుతూ సొరకాయ వాడాలి ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించటము ద్వారా గుండెపోటు హార్ట్ అటాకు పక్షవాతము రాకుండా కాపాడుతుంది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తుంది ఏడు వైరస్సుల వల్ల కాలేయము దెబ్బతినే అవకాశం ఉంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ వైరస్ల ప్రభావం వల్ల కాలేయం మందకొడిగా పనిచేసినప్పుడు కామెరలు వచ్చినప్పుడు కామెరలు వచ్చిన వారికి సొరకాయ పాలు పోసుకుని అది తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది కాలేయం యొక్క కణజాలం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది కాలేయములో కొవ్వు చేరిన వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎనిమిది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను అనేకమైన సమస్యల వలయంలో చిక్కుకున్న వారికి సొరకాయ వల్ల ఈ టెన్షను తగ్గి కుంగుబాటు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది తొమ్మిది చర్మ వ్యాధులు నివారిస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది సొరకాయలు ఉండే విటమిన్ ఏ విటమిన్ సి రెండింటి ప్రభావం వల్ల చర్మము కాంతివంతంగా ఉంటుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తూ ముఖం కళగా ఉండేలా చేస్తుంది ముఖంపై మొటిమలు కానీ మచ్చలు రాకుండా నివారిస్తుంది ఇక పది షుగర్ వ్యాధి ఉన్నవారు సొరకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఈ సొరకాయ వల్ల బరువు తగ్గుతారు బరువు తగ్గటం వల్ల కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది కనుక సొరకాయని మనం కూర వండుకుంటే తప్పనిసరిగా ఉడకబెట్టి పులుసు కానీ పోసి కానీ అది ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగురు కూరలు ఫ్రై రోస్టు వేపుడు వీటి వల్ల ఈ పోషక విలువలన్నీ నశించి మనకు ఆశించిన ఫలితాలు శరీరానికి లభ్యము కావు